హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా సెకండ్ పేపర్ అయిన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో కొన్ని లెసన్లు చేసుకుంటున్నాం. మరి ఆ క్రమంలోనే మనం ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987 గురించి మరి కొన్ని క్లాసెస్ చేసుకుంటున్నాం. మరి దీని గురించి ఆల్రెడీ 2 క్లాసుల వరకు మనం చెప్పుకున్నాం. మరి ప్రస్తుతం చేసుకోబోయేటువంటి క్లాసులో ఏంటంటే, మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987లో మరి కొన్ని చట్ట సవరణలు చేసుకుంటూ వచ్చారు మన ప్రభుత్వం. మరి ఆ క్రమంలోనే మరి 1990లోని 26వ చట్టము, 1995లోని 27వ చట్టము, తర్వాత 1997లోని 34వ చట్టము, తర్వాత 2000 సంవత్సరంలోని 29వ చట్టం, అదేవిధంగా 2005లోని 4వ చట్టం, అదేవిధంగా 2007లోని 33వ చట్టం, అదేవిధంగా 2014లోని 8వ చట్టం, తర్వాత 2015లోని 20వ చట్టం, అదేవిధంగా 2019లోని 31వ చట్టం, అదేవిధంగా 2020లోని 1వ చట్టం, అదేవిధంగా 2020లోని మళ్ళీ 25వ చట్టం. సో ఈ చట్టాలలో కొన్ని సవరణలు చేసుకుంటూ వచ్చారు. మరి ఏ చట్టంలో ఏ సవరణలు చేసుకుంటూ వచ్చారు అనేది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి మరి దాని గురించి తెలుసుకుంటున్నాం. మరి ఇంతకన్నా ముందు క్లాస్లో మనం ఏంటంటే, మరి తర్వాత చెప్పుకోబోయేటువంటి చట్టం ఏంటంటే 2007లోని 33వ చట్టం. మరి ఇందులో ప్రధానంగా ఏం చెప్పారంటే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ మత సంస్థల మరియు ఎండోమెంట్ల చట్టం 1987 అనేది వర్తిస్తుందన్నారు. అంటే ఏంటి, దీన్ని మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఈ యొక్క 1987లోని 30వ చట్టం వర్తిస్తుంది అని. మరి అప్పటికి 2 దశాబ్దాలుగా, అంటే ఇప్పటికీ 2007 సంవత్సరానికి 2 దశాబ్దాలుగా కొన్ని దేవాలయాలకు యాత్రికుల సంఖ్య పెరుగుతుండగా, మరి అదేవిధంగా అనేక ప్రాచీన గ్రామ దేవాలయాలలో సాంప్రదాయక మత క్రతువులు నిర్వహించకుండానే ఉండిపోతున్నాయి. మరి చట్టములోని నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం వల్ల ఈ యొక్క అర్చక వృత్తిలో కొనసాగడానికి మరి అర్చకులకు కొంచెం పరిస్థితి కష్టంగా మారింది. మరి ఈ విధంగా ఉన్నటువంటి విషయాలను మరి అర్చకుల నుండి కూడా ప్రభుత్వానికి అనేక విన్నపాలు వచ్చాయి. ఏమనంటే, మరి అప్పటి వరకు చెప్పినటువంటి నియమానుసారంగా చూస్తే మరి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఈ యొక్క యాత్రికులు భక్తుల సంఖ్య బాగా పెరిగిపోతుందని చెప్పేసి. మరి అంతేకాకుండా అప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క 1987లోని 30వ చట్టంలో ఏముందంటే, మనం ఆల్రెడీ చెప్పుకున్న ఇందులో ఏంటంటే, వారసత్వ హక్కును నిషేధించారు. మరి అదే సమయంలో హుండీలో వాటాలు, దేవాలయాలకు వచ్చేటువంటి భక్తాదులు దేవునికి సమర్పించేటువంటి కానుకలలో మరి అర్చకులకు వాటాలు ఇవ్వడాన్ని కూడా నిషేధించింది ఈ యొక్క ప్రభుత్వం అప్పటి వరకు ఉన్నటువంటి చట్టంలో. మరి అర్చకులు జీతాలు పొంది ఆ జీతంతోనే జీవనం సాగించగలరన్నటువంటి భావన మరి అప్పటికి ఉన్నటువంటి, అంటే 2007 సంవత్సరానికి ఉన్నటువంటి 2 దశాబ్దాలుగా పొందినటువంటి అనుభవం కొంచెం సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. మరి తత్ఫలితంగా ఏమైందంటే, మరి ప్రభుత్వం వాళ్లకు జీతాలు ఇచ్చేటువంటి స్థితిలో కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం, అంటే వాళ్ళు చూసుకున్న ప్రకారం అప్పటికి అర్చకులకు జీతాలు ఇస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ కొన్ని దేవాలయాలు ఏమైందంటే వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోయింది. సో ఈ విధంగా జరిగింది.
మరి అంతేకాకుండా మరి దేవాలయాలు నిర్వహించడానికి కుండీలలోనూ హారతి పల్లెంలోనూ లేదా అర్చన లేదా సేవా టికెట్లలో లభించేటువంటి ఏ ఇతర రుసుములలోనూ లేదా భక్తాదులు సమర్పించేటువంటి ఏవైనా కానుకలలోనూ అర్చకులు వాటాలు తీసుకోవడానికి వారిని అనుమతించలేదు అప్పటి వరకు ఉన్నటువంటి చట్టంలో. సో వారికి కేటాయించినటువంటి వారి స్వాధీనంలో ఉండడానికి అనుమతించబడినటువంటి భూములలో మరి ఫలసాయాన్ని అనుభవించడం కూడా కొంచెం కష్టమైపోయింది. ఎందుకంటే మరి వాతావరణం అనుకూలిస్తూనే పంటలు పండుతాయి, మరి అప్పట్లో కొంచెం సరిగా పంటలు పండలే, రైట్. మరి తత్ఫలితంగా ఏమైందంటే అనేక సాంప్రదాయక అర్చక కుటుంబాలు బీదరికంలో అంటే పేదరికంలో మగ్గుతున్నాయి. సో ఇవన్నీ కూడా కొన్ని మరి ప్రభుత్వానికి విన్నపాలు వెళ్ళాయి. మరి ఫలితంగా అనేక దేవాలయాలు వాస్తవంగా మూతబడ్డాయి. మరి ఇంతే కాకుండా ఆయా దేవాలయానికి వర్తిస్తున్నటువంటి నిర్ణీత శాస్త్రాల ప్రకారం సాంప్రదాయక దేవాలయాలు క్రతువులు నిర్వహించబడడం లేదని, ఆచారాలు వాడుకలను బట్టి మతపరమైన క్రతువుల పవిత్రత ఆయా దేవాలయాలలో కాపాడుట లేదని మరి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. మరి అదే సందర్భంలోనే మన భారత సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్ట్ 1987లోని WPC నెంబర్ 638 లోని IA అనేటువంటి నెంబర్ 7 మరియు 1987లోని నెంబర్ 170వ బదిలీ కేసులోని IA నెంబర్ 3లో ఇచ్చినటువంటి తన తీర్పులో మతపరమైనటువంటి క్రతువుల పవిత్రతను కాపాడడానికి మరి సంప్రదాయాలు వాడుకలను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని అభిప్రాయపడింది మన యొక్క భారత సర్వోన్నత న్యాయస్థానం. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోలేదు, రైట్. మరి అంతేకాకుండా కమిటీ ఇంకా కొన్ని సిఫారసులు చేసింది. అవేంటంటే మత సిబ్బందిలో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగి పదవీ విరమణ చెందినప్పుడు లేదా పదవి నుండి వైదొలిగినప్పుడు లేదా ఇతర విధముగా పదవిలో లేనప్పుడు ఆ కుటుంబంలోని వ్యక్తిని సంప్రదాయాలు వాడుకలను పరిరక్షించడానికి కావలసినటువంటి అర్హతలను పట్టించుకోకుండా మరి అతడు చేసినటువంటి సేవలను పరిగణలోనికి తీసుకుని ఆ పదవిని భర్తీ చేయడంలో లేదా ఆ సేవను చేయడానికి అతనిని అనుమతించడంలో ప్రాధాన్యత ఇవ్వాలి అని పేర్కొనింది మన యొక్క సర్వోన్నత న్యాయస్థానం. మరి ప్రభుత్వం నియామక పోటీల్లో ఇతర విషయాలలో సమానంగా ఉండాలన్నటువంటి షరతులకు లోబడి ఈ సిఫారసులను అంగీకరించింది. సో ఈ యొక్క పరిస్థితులన్నింటినీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మరి సరిదిద్దడానికి ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించాలని ఉద్దేశించింది. అవేంటంటే మరి గ్రామ దేవాలయ వ్యవస్థను పునరుద్ధరించడం, మరి సాంప్రదాయక క్రతువులు, అదేవిధంగా సంప్రదాయాలు, అదేవిధంగా వాడుకల పవిత్రతను కాపాడడం, మరి అర్చకుల కుటుంబాలకు జీవనోపాధిని కల్పించడం మరి ఈ యొక్క సవరణల యొక్క ముఖ్యోద్దేశం. ఇవన్నీ కూడా మన 2007లోని 33వ చట్టంలో జరిగినటువంటి సవరణలను గురించి మనం తెలుసుకుంటున్నాం. నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోర్మెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా ఈ యొక్క క్లాస్ చెప్పుకుంటున్నాం. మరి
ఈ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి అంటే మరి ఇవన్నీ కూడా సో ఈ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి 34 మరియు 144 పరిచ్ఛేదాలకు సవరణ చేయాలని ప్రభుత్వం ఉద్దేశించింది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి 34 మరియు 144 పరిచ్ఛేదాలకు. పరిచ్ఛేదనమనే ఆర్టికల్ అనే ఒకటే రైట్. వాటికి వీటికి సవరణ చేయాలని ప్రభుత్వం ఉద్దేశించింది. మరి అన్ని రాజకీయ పక్షాలు 4/10/2004 తేదీన అంటే 4 అక్టోబర్ 2004 తేదీన జరిగినటువంటి సమావేశంలో మరి ఇలాంటి సవరణలను ఏకగ్రీవంగానే అంగీకరించాయి. మరి భారత సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాలకు అనుగుణంగా అర్చకుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే మరి భారత సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాలకు అనుగుణంగా అర్చకుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగినటువంటి చట్ట సవరణ ఏది అనే మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. అప్పుడు మీరు టక్కని గుర్తుపెట్టుకోవాలి 2007 సంవత్సరంలోని 33వ చట్టం అని. మరి అంతేకాకుండా ఈ యొక్క చట్ట సవరణలుగా ఏమేమి పొందుపరిచారంటే మరి నిరాదరణకు గురైనటువంటి దేవాలయాలకు మతపరమైన క్రతువులు ప్రస్తుతం నిర్వహించినటువంటి దేవాలయాలకు తోడ్పాటునివ్వడానికి గాను 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తున్నటువంటి సంస్థల నుండి నిధులను పొందడం ద్వారా ధూప దీప నైవేద్య నిధిని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించడం జరిగింది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ధూప దీప నైవేద్య నిధిని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించినటువంటి చట్టం ఏది, ఏ చట్టంలో సవరించారంటే 2007లోని 33వ చట్టం రైట్. మరి అంతేకాకుండా 25 లక్షల నుండి 50 లక్షల వరకు నిర్ధారించదగిన ఆదాయం కలిగినటువంటి సంస్థలు 2% చొప్పున, మరి 50 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు నిర్ధారిత ఆదాయం వస్తున్నటువంటి సంస్థలు 3% చొప్పున, మరి 1 కోటి రూపాయల కంటే ఎక్కువగా నిర్ధారిత ఆదాయం వస్తున్నటువంటి సంస్థలు తమ ఆదాయంలో 5% చొప్పున ఈ నిధికి వనరులను సమకూరుస్తాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క ధూప దీప నైవేద్య నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరి దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలనుకున్నారంటే ఈ విధంగా ఉన్నటువంటి దాని నుంచి ఈ పర్సెంటేజ్ని తీసుకొని ఈ నిధికి ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. పెద్ద పెద్ద దేవాలయాలలో పెరుగుతున్నటువంటి భక్తుల అవసరాలను పటిష్టవంతంగా తీర్చడానికి దేవాదాయ శాఖలో పరిమితంగా ఉన్నటువంటి మానవ వనరులను స్వయంగా వినియోగించుకోవడమే కాకుండా మరి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణను చేపట్టవలసినటువంటి అవసరం ఏర్పడింది. అందుచేత మరి అప్పటి వరకు ఉన్నటువంటి దేవాదాయ సంస్థలను తిరిగి వర్గీకరించి పెద్ద తరహా దేవాలయాల రోజువారీ పరిపాలన, తర్వాత నిర్వహణను శాఖీయ అధికారులకు అప్పగించాలని, అదేవిధంగా చిన్న చిన్న దేవాలయాల పరిపాలన మరియు నిర్వహణలను స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థలకు అప్పగించాలని కూడా మరి చట్టంలో ప్రతిపాదించడం జరిగింది. అయితే మరి ఈ దేవాలయాల సాధారణ పర్యవేక్షణ అదేవిధంగా దేవాదాయ శాఖ వద్దనే కొనసాగుతుంది రైట్. మరి అంతేకాకుండా ఈ యొక్క చట్టంలో భూమి లేని పేదలు అన్న నిర్వచనం పరిమితంగా ఉన్నది. మరి ఇది వాస్తవంగా పేదవారికి సహాయపడటం లేదని పేర్కొంటూ మరి అనేక
విన్నపాలు వచ్చాయి ప్రభుత్వానికి. మరి తదును దానికి అనుగుణంగానే ఏంటంటే ప్రభుత్వం ఏం చేసిందంటే భూమి లేని పేదలు అనేటువంటి నిర్వచనం యొక్క వాస్తవ స్థాయిలో భూకమతాల పరిమితులను పెంచుతూ భూమి లేని పేదలు అనేటువంటి నిర్వచనాన్ని తిరిగి నిర్వచించడానికి అందులో మార్పులను ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క చట్టంలోనే. మరి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని భూమి చాలా విలువైనదిగా ఉన్నందున ఆ ప్రాంతంలోని ఎండోమెంట్ల భూములను అమ్ముటకు అనుమతించకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎండోమెంట్ల సంస్థల యొక్క హితాన్ని కాపాడడం కొరకు మరి 82వ పరిచ్ఛేదనానికి సవరణలు చేయాలని కూడా ఉద్దేశించడమైంది ఈ యొక్క చట్టంలో. మరి అందుకోసం జస్టిస్ వెంకట్రామిరెడ్డి విచారణ కమిషన్ను 31/7/2006 31వ తేదీ 7వ నెల 2006 మరి దాని యొక్క నివేదికలో ఎండోమెంట్ కమిషనరు ఎండోమెంట్లు రెవెన్యూ మరియు న్యాయ శాఖల నుండి తీసుకొనబడినటువంటి 3 అధికారులతో కూడిన కమిటీ సిఫారసులచే మార్గదర్శకము పొందవలనని ఒక నిబంధనను పొందుటకు చట్టము చేయాలని చెప్పేసి కమిటీ సిఫారసు చేసింది. సో తదనుగుణంగా ఈ యొక్క నిబంధనను పొందుపరిచారు. మరి సమాజము పాల్గొనుట కొరకు మరియు దేవాలయ సంప్రదాయం యొక్క కేంద్ర బిందువు అయినటువంటి భక్తిని పునరుద్ధరించడానికి కొరకు మరి ప్రతి దేవాలయంలో భక్త సమాజాలను ఏర్పాటు చేయడం కొరకు మరియు అదేవిధంగా సనాతన హిందూ ధర్మము యొక్క మూల మరియు మంచి సిద్ధాంతాలను ప్రచారం చేయడానికై ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వచ్చుటకు మరియు ఆ శాఖకు సలహాలు ఇచ్చడానికి సనాతన ధర్మ పరిషత్ అని పిలువబడేటువంటి అపెక్స్ సంస్థను ఏర్పాటు చేయడం కొరకు కూడా ఈ యొక్క చట్ట నిబంధన చేయుచున్నది. మరి ఈ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ మఠాలు మరియు హిందూ ధార్మిక సంస్థలకు చెందినటువంటి వివిధ శాఖల యొక్క ప్రముఖ మతపరమైనటువంటి పెద్దలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం కొరకు నిర్ణయం తీసుకున్నది. మరియు అదేవిధంగా హిందువుల ఆలోచన మరియు జీవన సరళిని ప్రచారం చేయుటకు మరియు పరిరక్షించుట కొరకు దీనిని సంస్థాగతమైనటువంటి వేదికగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అంటే ఏర్పాటు చేయాలని ఈ పరిషత్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. సో ఈ యొక్క చట్టంలోని దీన్ని కూడా పొందుపరచడం జరిగింది. అదేంటంటే చట్టం యొక్క 112వ పరిచ్ఛేదనంలోని ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి పదమునకు ముందు హిందూ అనేటువంటి పదాన్ని చేర్చుట ద్వారా ఈ యొక్క చట్టాన్ని సవరించుట కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. సో దీని అభ్యర్థన ప్రకారం ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఈ యొక్క ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి పదానికి ముందు హిందూ అనే పదం చేర్చి హిందూ ధర్మ ప్రచార పరిషత్తుగా పొందుపరచడం జరిగింది ఈ యొక్క చట్టంలో. ఇది 2007లోని 33వ చట్టంలో. సో ఈ విధంగా చెప్పుకున్నటువంటి లక్ష్యాలన్నీ సాధించడం కొరకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు మత సంస్థల మరియు ఎండోమెంట్ల చట్టం 1987 యొక్క నిబంధనలను మరి తగు విధంగా సవరించడం కొరకు నిర్ణయించబడడం అయింది. మరి ప్రతిపాదిత శాసనము యొక్క ముఖ్య లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుందాం. మరి ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7 అనేటువంటి పాయింట్ వైజ్ ఉన్నాయి. ఇవి కూడా మనం
చెప్పుకుందాం. అందులో నెంబర్ వన్ ఏంటంటే, ట్రస్టీల బోర్డును ఏర్పాటు చేయు నిమిత్తం దేవాలయాలను తిరిగి వర్గీకరించుట, మరి అదేవిధంగా సంప్రదాయాలను మరియు భక్తుల కోరికలను దృష్టియందు ఉంచుకొని దేవాలయాలను నిర్వహించు స్థానిక కమిటీలకు ఎక్కువ స్వయం ప్రతిపత్తి కల్పించుట అనే విషయాన్ని వీళ్ళు ఇందులో పొందుపరిచారు. మరి రెండవది ఏంటంటే, పెద్ద దేవాలయాలలో అత్యధిక సామర్థ్యాన్ని మరియు దేవాలయాలలో తగ్గించగల పరిపాలక వ్యయాన్ని తగ్గిస్తూ అధిక భారము పడకుండా చిన్న దేవాలయాలపై సమర్థవంతమైన నియంత్రణ కలిగి ఉండేటువంటి ఉద్దేశంతో కార్యనిర్వహణ అధికారి యొక్క నియామకం నిమిత్తం మరి దేవాలయాలను తిరిగి వర్గీకరించుట అనేది కూడా చేశారు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, మరి సాంప్రదాయకమైనటువంటి అర్చక కుటుంబములు, అంటే ఆ అర్చక కుటుంబాల సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక దేవాలయములకు వర్తించు ప్రత్యేక ఆగమ ఆచారము మరియు వాడుకను అనుసరించి మరి దేవాలయాల్లో ఆరాధన కొనసాగించుట మరియు పవిత్రతను పరిరక్షించుట అనేటువంటి విషయాన్ని కూడా మరి దీంట్లో పొందుపరచడం జరిగింది. తర్వాత నాలుగోది ఏంటంటే, నాలుగో పాయింట్, తక్కువ ఆదాయము గల దేవాలయాలకు మద్దతునిచ్చుటకు మరియు పునరుద్ధరించుటకు ధూప దీప నైవేద్య విధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తర్వాత ఐదో పాయింట్ వచ్చేసి, పట్టణము ప్రాంతములలో మరియు మేజర్ గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి విలువైన ఎండోమెంట్ల భూములను కౌలుదారులకు అమ్ము అవకాశము నుండి మినహాయించి రక్షించుట అనేటువంటి విషయాన్ని కూడా ఇందులో పొందుపరిచారు ఈ యొక్క చట్టంలో. తర్వాత ఆరోది వచ్చేసి, దేవాలయాలకు సంబంధించినటువంటి సాంప్రదాయకమైన తర్వాత భక్తిపరమైన కార్యక్రమాలు నిర్వహించుట కొరకు ప్రతి దేవాలయాలలో భజనలు మరియు మతపరమైన సందేశములు మొదలగు వాటిని నిర్వహించుట కొరకు భక్తులతో కూడిన భక్తి సమాజాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇందులో పొందుపరిచారు. మరి తర్వాత ఏడవ పాయింట్ ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వమునకు దేవాలయ నిర్వహణ కొరకు మరియు హిందూ సంస్కృతి మరియు మతము యొక్క పరిరక్షణకు సంబంధించిన అన్ని విషయాలలో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చుటకు దేవాదాయ శాఖ మంత్రి అధ్యక్షతన, అంటే దేవాదాయ శాఖ మంత్రి అధ్యక్షతన క్రింద సనాతన ధర్మ పరిషత్తును ఏర్పాటు చేయడానికి కూడా మరి ఈ యొక్క చట్ట సవరణలో పొందుపరిచారు. సో మనం ఈ విధంగా 2007 సంవత్సరంలోని 33వ చట్ట సవరణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను మనం తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఈ విధంగా 2007లోని 33వ చట్ట సవరణలో పొందుపరిచినటువంటి ముఖ్య విషయాన్ని తెలుసుకున్నాం. మరి చూస్తున్నానండి, మన యొక్క రవీంద్రాచారి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మనం ఇలాగే క్లాసెస్ చేసుకుంటుంటాం. క్లాసెస్ పైన ఎంతవరకు అవగాహన వచ్చిందో తెలుసుకోవడం కోసం కొన్ని వీడియోస్, కొన్ని క్విజ్ క్లాసెస్ కూడా చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.